ఓం నమో వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ఋషులు అందించిన వాక్యాలు మన జీవనానికి ప్రమాణాలుగా ఉపకరిస్తాయి. ఆ వాక్యాలను తెలుసుకుని ఆచరించటం మనందరి కర్తవ్యం. ఈనాటి ఋషి వాక్యంలో ఋషులు మనకందించిన చక్కని విషయాలను తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఒక కథ చాలామంది చెప్తూ ఉంటారు. ఒకప్పుడు శంకర భగవత్పాదుడు వారు తన శిష్యులతో కలిసి కాశీక్షేత్రానికి వెళ్ళారట. వెళ్ళి విశ్వనాథుడికి నమస్కారం చేసి, నేను కొన్ని తప్పులు చేశాను, క్షమించు అన్నారట. అది విన్నటువంటి శిష్యులు, స్వామి మీరు తప్పు చేయడం ఏమిటి అంటే, ఆ మూడు తప్పులు ఆయన చెప్పాడు. ఒకటేంటంటే, భగవంతుడు అంతటా ఉన్నాడు అని తెలిసి కూడా కాశీలో ఉన్నాడని రావడం మొదటి తప్పు. పైగా ఆయన ఏ ఆకారం లేకుండా అంతటా వ్యాపించున్నాడని తెలిసి లింగ రూపంలో ఉన్నటువంటి శివుడికి నమస్కారం చేయడం రెండవ తప్పు. పైగా జ్ఞానం వల్ల పవిత్రులమవుతామని తెలిసి కూడా గంగలో స్నానం చేసి మేము పవిత్రులమయ్యామని భావించడం మూడవ తప్పు అన్నారట. ఈ కథ చాలామంది చెప్పుకుంటూ ఆహా ఓహా అంటుంటారు. కానీ ఈ కథ ఎక్కడ ప్రామాణిక గ్రంథాల్లో లేదు. ఎవరో ఒక కల్పితమైన కథ తమంత తాము భావన చేసి శంకర భగవత్పాల్ వారు అంటగట్టారు. కానీ ఇక్కడ మనం ఈ కథలో కొన్ని లోపాలు ఉన్నాయి మనం గ్రహించవలసినది. ఎందుకంటే జ్ఞాని సర్వసిద్ధుడై అంతటా భగవంతుడిని చూడగలిగే స్థితిలో ఉంటాడు. అయినప్పటికీ క్షేత్రాలకి తీర్థాలకి వెళ్ళడం మానడు. అది తెలుసుకోవాలి. అంతటా భగవంతుడిని చూడగలిగిన వాడు క్షేత్రాలకి వెళ్ళడు అని చెప్పడానికి లేదు. అటువంటి బ్రాహ్మీ స్థితిలో ఉన్నవాళ్ళు కూడా క్షేత్ర దర్శనం చేస్తారు, నదీ స్నానం చేస్తారు. ఇది తెలుసుకోవాలి. పైగా వాళ్లే చేస్తారన్నప్పుడు ఇంకా అటువంటి జ్ఞానం పొందనటువంటి వారు తప్పకుండా చేసి తీరాలి అని తెలుసుకోవాలి ఇక్కడ. అయితే జ్ఞాని చేయడానికి ఇంకా జ్ఞానం పొందని వారు చేయడానికి చిన్న తేడా ఉన్నది. జ్ఞానం పొందినవాడు, నేను ఇక్కడ అనవసరంగా చూసిన దేవుణ్ణి, సర్వత్రా ఉన్నవాడే కదా దేవుడు, ఈ క్షేత్రంలో ఉంటాడా అనడు. అది తెలుసుకోవాలి. సర్వత్రా భగవంతుడిని చూసినప్పుడు ఒక క్షేత్రంలో ఉన్న భగవంతుని నమస్కరించడం తప్పేమీ కాదు ఇక్కడ. అందుకు వాళ్ళు అలాంటి మాటలాడరు. నిజమైన జ్ఞానులు, జ్ఞానం కలిగిందని భ్రాంతి కలిగిన వారు మాత్రమే దేవాలయాలకు ఎందుకు వెళ్ళడం, అంతటా భగవంతుడు ఉన్నాడు కదా, గంగలో స్నానం చేస్తేనే పవిత్రమవుతామా, చిత్తం పవిత్రంగా ఉంటే చాలు, ఇవన్నీ కూడా దొంగ మాటలు అని చెప్పాలి ఇక్కడ. ఇవి శాస్త్రాన్ని అవహేళన చేయడమే. గంగలో స్నానం చేస్తే పవిత్రమవుతామనేది ఋషులు చెప్పినటువంటి వాక్యం. అందులో మన శరీరంలో ఉన్నటువంటి ఏ మాలిన్యాలు ఉన్నాయో, మాలిన్యాలు అంటే భౌతిక మాలిన్యాలు కావు, పాప మాలిన్యాలు, కర్మ మాలిన్యాలు, అవి కనబడవు. ఆ కనబడని కర్మ మాలిన్యాలని, కనబడినటువంటి మానసికమైనటువంటి చిత్త చాంచల్యాల్ని, పూర్వజన్మ పాప వాసనల్ని, కనబడనటువంటి ఆ వాసనల్ని, మాలిన్యాలని కనబడని శక్తులతోనే గంగాది తీర్థాలు క్షాళన చేస్తాయి. ఇది తెలుసుకోవాలి. అందుకు సాధకుడు తప్పకుండా క్షేత్రయాత్రలు చేయాలి, భగవంతుని దర్శించాలి. అంతటా భగవంతుని అనుభూతి అందరూ పొందలేరు, అందుకే క్షేత్రానికి వెళతారు. అక్కడ ఉన్నటువంటి భగవత్ శక్తిని తప్పకుండా అనుభవానికి తెచ్చుకుంటారు. జ్ఞానులు ఎందుకు వెళతారు అంటే, వాళ్ళు అంతటా చూస్తున్నారు కనుక ఆ చోటులో ఉన్నదాన్ని కూడా వాళ్ళు గౌరవిస్తారు. పైగా అలాంటి మహాత్ములు క్షేత్ర తీర్థాలకు వెళ్ళడం వల్ల క్షేత్ర తీర్థాల్లో ఉన్న శక్తి మరింత పెరిగి దాన్ని ఆశ్రయించే సామాన్యులకి వాటి ప్రయోజనాలు బాగా లభించి వారి శుద్ధతకి హేతువులు అవుతుంటాయి. అందుకే ఎప్పుడు కూడా క్షేత్ర తీర్థయాత్రలని, ఆధ్యాత్మిక సాధనల్ని అవహేళన పరచరాదు. వాటికి చాలా గొప్ప శక్తి ఉంటుంది. సామాన్యంగా మనం మామూలు చోట్ల తిరిగే కంటే ఒక క్షేత్రానికో తీర్థానికో ఆలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా మన మనస్సు భగవత్పరం అవుతుంది, మనం గమనించవచ్చు. ఇక ఆ తర్వాత అవి ఎటువంటి దోషాలను పోగొడతాయనేది మనం చెప్పలేం. ఇప్పటికీ కూడా మనకున్న అనేక రకాల సమస్యలను తొలగించడం కోసం అనేక రకాల క్షేత్రాలు భారతదేశంలో కనబడుతున్నాయి. అటువంటి అద్భుత ఫలితాలు ఇచ్చే క్షేత్రాలని, తీర్థాలని నిజమైన జ్ఞాని నిందించడు, జ్ఞానభ్రాంతి కలిగిన వారు మాత్రమే నిందిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఒక యోగీశ్వరుడు తన యొక్క అనుభూతిని తెలియజేసినటువంటి గాథ ఉన్నది. ఆయన పేరు పరమహంస యోగానంద. ఆయన లాహిరి మహాశయుని వద్ద క్రియాయోగ దీక్ష పొంది అత్యద్భుతమైనటువంటి అనుభూతులను పొందినటువంటి వాడు. అటువంటి ఆయన ఒకసారి వెళుతూ ఉండగా ఒక మహాత్ముడు, క్రియాయోగంలో సిద్ధుడైనటువంటి మహాత్ముడు ఉన్నాడని తెలుసుకుని ఆయన దర్శించాలని బయలుదేరాడు. వెడుతూ వెడుతూ త్రోవలో ఒక ఆలయాన్ని చూశాడు, శివాలయం, తారకేశ్వర మహాదేవ్. కానీ ఒక శిలని నమస్కరించడం ఏమిటి అనుకున్నాడు. ఎందుకంటే యోగాభ్యాసం సాధన చేస్తున్నాడు గనక హృదయంలోనే భగవంతుడు ఉంటాడు, అంతటా భగవంతుడు ఉంటాడు అనే భావంతో ఉన్నాడు గనక ఒక శిలని, దేవుడిని నమస్కరించడం ఏమిటి అనుకున్నాడు ఆయన. అందుకే నమస్కారం చేయలేదు.
అది దాటి వెళుతూ తాను ఎవరి దగ్గరికి వెళుతున్నాడో వాళ్ళు ఎక్కడుంటారో చిరునామా తెలియకపోవడం చేత ఒకరిని త్రోవ అడిగేట. ఆ త్రోవ అడిగితే వాళ్ళు పొరపాటున కుడి బదులు ఎడమ చెప్పారు. అని ఎడం వైపు వెళుతూ ఎప్పటికీ తాను చేరదలుచుకున్న గమ్యాన్ని చేరకుండా వెళుతున్నాడు. మధ్యాహ్న వేళ అయిపోయింది. ఎండ తీవ్రంగా మలమలమాడిస్తున్నది. అక్కడ అతను మూర్ఛితులు పడిపోయాడు. అప్పుడు ఎవరో ఒకరు వచ్చి అతనికి నీళ్లు జల్లి సేద తీర్చి మాట్లాడారు. అతను ఎవరయ్యా అంటే ఇతను ఏ యోగి కోసం వెళ్తున్నాడో యోగి సూక్ష్మదృష్టితో గ్రహించి ఆయన వద్దకు వచ్చాడు. ఆయన ఒక మాట అన్నాడు, నువ్వు యోగినైపోయనేటువంటి భావనతో వస్తూ వస్తూ త్రోవలో ఉన్నటువంటి పరమేశ్వర క్షేత్రంలో ఉన్నటువంటి మహాలింగాన్ని నమస్కరించకుండా వచ్చావు. ఎందుకంటే సర్వవ్యాపకుడైన అనంతుడైన మహాదేవుని యొక్క శక్తి కేంద్రం అది. అలాంటి శక్తి కేంద్రాన్ని నువ్వు ఒక శిలవలే భావించి వచ్చావు గనక ఆ దోషం యొక్క ఫలితం నీ చేత అనుభవింపజేయడం కోసమే కుడి ఎడములు తేడా జరిగింది అని అతను చెప్పగానే అక్కడ జరిగింది ఈయనకి ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోయాడు. యోగులకు అటువంటి సూక్ష్మజ్ఞానం ఉంటుంది. అప్పుడు బుద్ధి తెచ్చుకుని మళ్ళీ తాను భగవంతుని నమస్కారం చేశాడు. ఇది మనం గమనించినట్లయితే శంకర భగవత్పాదుల వారి యొక్క ఏ వృత్తాంతం మునుపు చెప్పుకున్నామో అది కేవలం కట్టుకథ అని తెలుస్తుంది. అది మహాత్ములైనటువంటి వారు తప్పకుండా సర్వవ్యాపకుడైన పరమాత్మను అనుభూతిలో పెట్టుకున్నప్పటికీ క్షేత్రాలు తీర్థాలు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ దివ్యమైన శక్తి కేంద్రాన్ని కూడా నమస్కరిస్తారు. అందుకే శరీర ఉపాధిపై దృష్టి ఉన్నంతకాలం క్షేత్రాలు దేవతలు మందిరాలు వీటిని గౌరవించడం నిజమైన జ్ఞాని యొక్క లక్షణం. అయితే జ్ఞానస్థితికి చేరిన వాడికి వీటి అవసరం ఉండదు. అంతేగాని వీటిని గౌరవించడం చెప్పడానికి లేదు. కానీ జ్ఞానం పొందే వరకు మాత్రం ప్రతివారు వీటిని సేవించాలి. అక్కడ చేయవలసిన సత్కర్మలు చేయాలి. వాటి వల్ల చిత్తశుద్ధి భక్తి ముక్తి లభిస్తాయి. అందుకు జ్ఞాని గౌరవిస్తాడు అవసరం లేకున్నా. మన అవసరం ఉంది కనుక వాటిని తప్పకుండా సేవించి తరించాలి. ఇవి క్షేత్రతీర్థ మర్యాదలు. అటువంటి అద్భుతమైన విజ్ఞానాన్ని ప్రసాదించిన మహర్షులకు నమస్కరిస్తూ ఇప్పుడు మనం భాద్రపద మాసంలో ఉన్నాం కనుక ఈ మాస వైశిష్ట్యాన్ని ఈరోజు కొంత తెలుసుకుందాం. తరుణారుణ సంకాశం గజవక్త్రం త్రిలోచనం పాశాంకుశవరాభీతి హస్తం వందే గణాధిపం. పవిత్రమైనటువంటి భాద్రపద మాసంలో గణేశ ఉపాసనం అనేది సర్వశ్రేయోదాయకమైనటువంటి విషయం. ఇక్కడ బాలగణపతిగా మనం భావించుకుని ఉపాసించుకోదగిన సందర్భం ఇది. తరుణారుణ సంకాశం, ఉదయభానుని యొక్క ఎర్రనైనటువంటి కాంతి వలయాలు ఎంత చక్కగా ఆకర్షణీయంగా తేజోవంతంగా ఉంటాయో అటువంటి శరీరఛాయ కలిగినటువంటి దివ్యమైన మూర్తి. అందుకని తరుణారుణ సంకాశం అన్నారు. అలాగే గజవక్త్రం, గజముఖుడు. గజ శబ్దం ఇక్కడ జగత్తును గమనశీలం చేసేటువంటి కారణం అది బ్రహ్మతత్వం కనుక బ్రహ్మతత్వ ప్రతీకమైనటువంటి గజముఖం. త్రినేత్రం, మూడు కన్నులు కలిగినటువంటి వాడు. ఈ మూడు కన్నుల్లో ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు, మూడో కన్ను అగ్ని. ఇలా తేజస్సులు మూడింటిని కూడా ధరించినవాడు నేత్రాలుగా. అలాగే నాలుగు చేతుల్లో పాశాంకుశవరాభీతి హస్తం, పాశాన్ని అంకుశాన్ని వరద ముద్రను అభీతి ముద్రను అంటే అభయముద్రను వీటిని ధరించినటువంటి వందేహం విఘ్ననాయకం అటువంటి విఘ్ననాయకుని నేను ప్రణమిల్లి నమస్కరిస్తాను అని భావించుకోవడం అనేటువంటిది ఈ భాద్రపద మాసంలో మనం చేయదగినటువంటి కృత్యం. భాద్రపద మాసంలో ప్రతి తిథిలో ఏదో ఒక విశిష్టత దాగి ఉంది. ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు September 28 చాంద్రమాన శ్రీ వికారినామ సంవత్సర దక్షిణాయన వర్షర్తువులు భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో చివరి తిథి అయినటువంటి అమావాస్య ఉత్తరా నక్షత్రం శనివారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలున్నాయి. తిథి అమాతిథి కనుక అమావాస్యని పురస్కరించుకునే మనం పితృకార్యాలను మనం ఆచరించవచ్చు. అయితే ఇక్కడ భాద్రపద మాసంలో వచ్చేటువంటి కృష్ణపక్షంలో సంభవించినటువంటి మహాలయ పక్షంలో ఈ అమాతిథి ఉన్నది కాబట్టి దీన్ని మహాలయ అమావాస్య అన్నారు. ఈ మహాలయ పక్షంలో తొలి 14 రోజుల్లో మనం
ఈ పితృదేవతలకు శ్రాద్ధ తర్పణాదుల్ని మనం ఇవ్వలేని పరిస్థితి కలిగినట్లయితే, ఈ మహాలయ అమావాస్య నాడు కనుక చేసినట్లయితే వారు అనంత పుణ్యలోకాలకి చేరుకుంటారట. కనుక ఇటువంటి మహాలయ అమావాస్య ఈ రోజున, అలాగే వారం శనివారం కనుక శనివారాన్ని పురస్కరించుకొని మనం శని సంబంధమైనటువంటి మంత్ర జపాదులను ఆచరించుకోవచ్చు, శని సంబంధమైనటువంటి అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పఠించుకోవచ్చు, శని కవచాన్ని పఠించుకోవచ్చు. వీటితో పాటుగా శనివారం కనుక శ్రీ వెంకటేశ్వర సముపాసనం చేసుకోవచ్చు. వీటితోటి మనకు భాద్రపద మాసం పూర్తి అవుతున్నది, రేపటి నుంచి ఆశ్వయుజ మాసం ప్రారంభమవుతున్నది. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.